హలో ఎవ్రీవన్, నా పేరు జ్ఞానరాజు. నేను సర్టిఫైడ్ న్యూట్రిషనిస్ట్ ని, ఫిట్నెస్ కన్సల్టెంట్, వెల్నెస్ కోచ్ ని. వర్కింగ్ ఫర్ లాస్ట్ 18 ఇయర్స్, 18 సంవత్సరాల నుంచి ఈ ఫీల్డ్లో ఉన్నాను. నాకున్న ఎక్స్పీరియన్స్తో మీకు ఒక చిన్న వీడియోని మీకు ప్రజెంట్ చేద్దాం అనుకున్నాను. దాని పేరు బోన్ అండ్ జాయింట్ హెల్త్. సో మనకి బోన్స్ అనేది 206 బోన్స్ ఉంటాయి, అట్లాగనే 300 పైన జాయింట్స్ ఉంటాయి. ఈ మనకి బోన్స్లో మనకి నవడేస్ మీకు తెలుసు, చాలామంది కంప్లైంట్ చేస్తారు అనమాట, బోన్స్ ప్రాబ్లం, జాయింట్స్ ప్రాబ్లం అనేది. అట్లా ఎందుకు అవుతుంది, ఎట్లా మనకి అవుతుందని చూద్దాం మనం. పర్టికులర్లీ ఆడవాళ్ళు ఎక్కువ ప్రాబ్లమ్స్ ఉంటాయి మగవాళ్ళతో పోలిస్తే, ఎందుకంటే ఈ ఆస్టియోపోరోసిస్, ఆస్టియోఆర్థరైటిస్ ఇట్లాంటివన్నీ కూడా జనరల్గా ఆడవాళ్ళలో, మగవాళ్ళలో కూడా ఉంటాయి. కొన్ని హార్మోన్స్ ఎక్కువ ఏజ్ పెరిగేకుంది డిప్లీట్ చేస్తుంటాయి అనమాట ఆడవాళ్ళు. సో దాని గురించి మనం ఈ మన ఎట్లా టేక్ కేర్ చేసుకోవాలి, బోన్ జాయింట్ హెల్త్ గురించి మనం డిస్కస్ చేద్దాం అనమాట వీడియోలో. సో దీనికన్నా ముందు చెప్పే ముందు నా గురించి నేను పర్సన్ చేసుకుంటాను. సో నేను ఫార్మర్ డిస్ట్రిక్ట్ రిజిస్ట్రార్ని, గ్రూప్ వన్ ఆఫీసర్గా జాబ్ చేశాను గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్లో ఫర్ 10 ఇయర్స్. ఒక 10 సంవత్సరాలు జాబ్ చేసిన తర్వాత నేను రిజైన్ చేశాను. చేసుకొని ఇప్పుడు నేను చదువుకుని ఎంఎస్సీ, నేను ఐఏఎస్ ఇంటర్ దాకా వెళ్ళాను. నేను సర్టిఫైడ్ న్యూట్రిషనిస్ట్గా, ఫిట్నెస్ కన్సల్టెంట్గా, సర్టిఫైడ్ స్పోర్ట్స్ న్యూట్రిషన్ కన్సల్టెంట్, సర్టిఫైడ్ ఎక్సర్సైజ్ సైన్స్ స్పెషలిస్ట్ని, మారథాన్ రన్నర్, సైక్లిస్ట్, సిపిఆర్ ఏడి సర్టిఫైడ్, అట్లనే జుంబా, స్ట్రాంగ్ బై జుంబా ఇన్స్ట్రక్టర్ని 18 సంవత్సరాలుగా ఈ ఫీల్డ్లో ఉన్నాను అనమాట. సో మీకు ఇప్పుడు నేను ఈ జాయింట్స్, మనకి జాయింట్ హెల్త్ అండ్ బోన్ హెల్త్ గురించి మనం డిస్కస్ చేస్తున్నప్పుడు ఫస్ట్ పాయింట్ ఏంటంటే నంబర్ ఆఫ్ ఓల్డర్ పర్సన్స్. ఇది మనకి ఏజింగ్, ఏజ్డ్ పీపుల్ డే బై డే పెరుగుతున్నారు చూడొచ్చు మీరు. బై 2100 కల్లా 3.2 బిలియన్ పీపుల్ ఏజింగ్ పీపుల్ అవుతుంటారు అనమాట, 60+ అబౌవ్ ఉంటున్నారు. సో ఇది డే బై డే పెరుగుతూ ఉంది. అంతకుముందు లేదు చూడండి, 1950, 1990కి, 2015కి, 2050కి ఎలా స్టెప్ బై స్టెప్ పెరుగుతుందో చూడండి ఒకసారి. సో గ్లోబల్లీ పాపులేషన్ ఏజ్ 60 ఆర్ అబౌవ్ ఈజ్ గ్రోయింగ్ డే బై డే. ఒకప్పుడు 0 to 5 ఇయర్స్ 1950లో, 2014 మధ్యలో 65 ఇయర్స్, రెండు కూడా సమానంగా ఉండేవి. పుట్టేవాళ్ళు చచ్చిపోయేవాళ్ళు సమానంగా ఉండేవాళ్ళు. ఇప్పుడు పుట్టేవాళ్ళు తగ్గిపోతున్నారు అండ్ చనిపోయేవాళ్ళు చనిపోవట్లేదు. లక్కీగా హాస్పిటల్స్, డాక్టర్స్ పుణ్యం ఏంటంటే మనకి ఎక్కువ కాలం బతికిస్తున్నారు. ఎక్కువ కాలం పుట్టిన వాళ్ళు ఎట్లా చచ్చిపోకుండా చేస్తున్నారు అనమాట. సో ఎటు పుట్టిన వాళ్ళు చచ్చిపోవట్లేదు కాబట్టి ఏం చేయాలి వాళ్ళు, వాళ్ళు హెల్దీగా ఉండాలి, అంటే రోగం రాకుండా నివారించుకోవాలి, అదే వెల్నెస్ అనమాట. సో ఇప్పుడు 2015 కల్లా ఇట్లాంటి జనాభా పెరుగుతుంది అనమాట. సో 5గురిలో 1 60 ఇయర్స్ దాటిపోతున్నారు అనమాట ఈ 2050 కల్లా. అట్లానే 426 మిలియన్ పీపుల్ ఈ ట్రెండ్ ఇలా నడిస్తే 8 ఇయర్స్ దాటిపోతారు. అట్లాగనే 80+ వాళ్ళు 2019లో 143 మిలియన్ ఉన్నారనమాట. కాబట్టి మనకి పుట్టినప్పటి నుంచి మనకి ఏజింగ్ వరకు చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. దాని గురించే మనం చెప్తున్నాం అనమాట. చిన్నప్పుడు బాగానే ఉంటుంది బట్ ఏజింగ్ పెరిగేకుంది మనకి వృద్ధాప్యంలో మార్పులు వస్తూ ఉంటాయి, మనకి రింకిల్స్ అయిపోతూ ఉంటాయి, బోన్ డెన్సిటీ తగ్గిపోతూ ఉంటుంది, మజిల్ పవర్ తగ్గిపోతూ ఉంటుంది, శక్తి తగ్గిపోతూ ఉంటుంది, బై డిఫాల్ట్ ఫ్యాట్ పెరుగుతూ ఉంటుంది, అంటే కొవ్వు పెరుగుతూ ఉంటుంది, మజిల్ బోన్ అన్ని తగ్గిపోతూ ఉంటుంది, అరుగుదల ఎక్కువ అవుతుందన్నమాట, దాని వేర్ అండ్ టేర్ ఎక్కువ అవుతుంది. వేర్ అండ్ టేర్తో పాటు ఆక్సిడేటివ్ స్ట్రెస్ అనేది వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ అనమాట. ఆక్సిడేటివ్ స్ట్రెస్ అంటే మన ప్రాణవాయువే ప్రాణం తీస్తుందంటారు, అంటే మన బాడీ లోపల వాటర్ ఉంది చూసారా, 60 to 65 to 70% ఉంది. ఈ వాటర్ కంటెంట్ అనేది దాంట్లో H2O, హైడ్రోజన్, 2 మాలిక్యూల్స్ ఆక్సిజన్, సింగిల్ మాలిక్యూల్. ఈ ఆక్సిజన్, హైడ్రోజన్ రిలేటివ్లీ స్టేబుల్ బట్ ఆక్సిజన్ సింగిల్ నేసెంట్ ఆక్సిజన్ అంటారు. ఇది వెళ్ళి మనకి బాడీలో అనేక కెమికల్ రియాక్షన్స్లో పార్టిసిపేట్ చేస్తుందన్నమాట, రియాక్టివ్గా ఉంటుంది. దీన్ని ఎక్కువ రియాక్ట్ అవుతుందని ఆక్సిడేటివ్ స్ట్రెస్ అంటారు, ఎక్కువ డ్యామేజ్ చేస్తూ ఉంటుంది అనమాట. దాన్ని నివారించేది యాంటీ ఆక్సిడెంట్స్. మన దగ్గర చాలా ఇట్లాంటి యాంటీ ఆక్సిడెంట్స్ చాలా ఉన్నాయి, వెరీ హై క్వాలిటీ యాంటీ ఆక్సిడెంట్స్. సో ఆక్సిడేటివ్ స్ట్రెస్ వల్ల మనకి ఎక్కువ వేరంటీర్, అంటే అరుగుదల ఎక్కువ అవుతుంది. బండిని ఎట్లాగా, బండి షోరూమ్ గాడి అంటే స్మూత్గా వెళ్తుంది, బండి మొసల్ అయిపోయింది ప్రాబ్లం అవుతుంది. సో కాబట్టి స్ట్రెస్ వల్ల అవుతుంది, ఆల్కహాల్, పెస్టిసైడ్స్, మెడికేషన్ వల్ల, ఎట్లాంటి కంటామినేట్ ఎక్సర్సైజ్ వల్ల, మామూలు ఎక్సర్సైజ్ ఓకే, టూ మచ్ ఆఫ్ ఎక్సర్సైజ్ వల్ల కూడా ఇట్లాంటి ఆక్సిడేటివ్ స్ట్రెస్ అనేది డ్యామేజ్ అవుతుందన్నమాట. సరిగా న్యూట్రిషన్ లేకపోయినా, స్మోకింగ్, ఇట్లాంటివి అన్నిటి కూడా కారణాలు అనమాట. సో మనం చిన్నప్పుడు ఈ బేబీ, 1 ఇయర్ ఓల్డ్ బేబీ ఎలా ఉంది చూడొచ్చు, చూసారు కదా లోపల ఆర్టరీస్ ఎలా క్లీన్ అయిపోయిందో, అట్లా లోపల ఆర్టరీస్లో కూడా క్లాగింగ్ అయిపోతుంది. మీరు చూడండి బై డిఫాల్ట్ ఫ్యాట్ పెరుగుతుందని చూడండి, ఫ్యాట్ కొవ్వు అనేది స్లోలీ పెరుగుతూ ఉంది. 25 ఇయర్స్లో మన ఫేస్లో కూడా మార్పు వస్తుంది, 50 ఇయర్స్లో ఇంకా మార్పు వస్తుంది, 75 ఇయర్స్లో ఇంకా మార్పు వస్తుంది. సో మీరు ఇక్కడ చూడొచ్చు ఆర్టరీస్ ఎలాగ కొవ్వు పట్టేస్తుందో, ఎట్లాగనే ఆర్టరీస్ యొక్క రెసిస్టెన్స్, ఎలాస్టిసిటీ కూడా తగ్గిపోతుంది, స్థితిస్థాపక స్థితి కూడా తగ్గిపోతుంది అనమాట. దానివల్ల బిఎంఐ, బాడీ మాస్ ఇండెక్స్ కూడా మనకి ఏజ్ పెరిగేకుంది జనరల్గా వెయిట్ పెరుగుతూ ఉంటుందన్నమాట. అండర్ వెయిట్, మీరు సన్నగా ఉన్నా కొంతమంది సన్నగా అయిపోతారు షుగర్ ఇట్లాంటి వల్ల, కొంతమంది ఏమో మనకి బాగా లావ్ అయిపోతుంటారు అనమాట. సో కాబట్టి మీరు చూడొచ్చు మనకి నార్మల్గా వెయిట్ బిఎంఐ 21 to 23 మధ్యలో పెట్టుకోవాలి మనం. జనరల్గా ఇది ఓవర్ వెయిట్, ఓబేసిటీలోకి వెళ్ళిపోతుంటారు జనరల్గా మనకి. సో ఇక్కడ మనకి పొట్ట బయటకు రావద్దు, బిగ్గర్ ద వేస్ట్ లైన్ షార్ట్ ద లైఫ్ అంటారు, అంటే బొజ్జు సైజ్ పెరిగేకుంది ఆయుర్దాయం తగ్గుతుంది అంటారు.
కాబట్టి మగవాళ్ళలో 94 సెంటీమీటర్లు దాటకూడదు, ఆడవాళ్ళలో 80 సెంటీమీటర్స్ దాటకూడదు పొట్ట. ఓకే, సో దానివల్ల బ్యాక్ పెయిన్, లెగ్ పెయిన్స్ ఇవన్నీ రాకుండా ఉంటుంది అనమాట. ఈ వేస్ట్ లైన్తో పాటు వేస్ట్ టు హిప్ రేషియో కూడా ఇంపార్టెంట్, వేస్ట్ డివైడెడ్ బై హిప్ సైజ్ అనమాట. అన్ని 2 సెంటీమీటర్లు కానీ 2 ఇంచ్లో కానీ ఒకేసారి తీసుకోవాలన్నమాట. తీసుకుని గ్రీన్ కలర్లో ఉన్న దాంట్లో 0.80 ఉమెన్లో ఆర్బీలో ఉంటే మంచిదనమాట, మగవాళ్ళలో 0.95 ఉండాలి. అట్లానే డేంజర్లో ఉంటే రెడ్ కలర్ 0.85+ ఉందంటే ఆడవాళ్ళలో, 1.0+ ఉందంటే మగవాళ్ళలో డేంజర్ అన్నట్టు, రెడ్ కలర్లో ఉంచుకోండి. కాబట్టి నడుము చుట్టుకొలత, అట్లనే పొట్ట సైజు. ఓకే, పొట్ట బయటకు వచ్చిందంటే ప్రాబ్లం అనమాట. డాక్టర్ డేవిడ్ హీబర్ గారు, మా మనకి చైర్మన్ ఆఫ్ అవర్ సైంటిఫిక్ అడ్వైజరీ బోర్డ్, న్యూట్రిషన్ అడ్వైజరీ బోర్డ్ మెంబర్, ఆయన ప్లస్ ఆయన ప్రొఫెసర్ అనమాట, మనకి హార్వర్డ్ డాక్టర్, టాప్ మోస్ట్ సైంటిస్ట్ అనమాట. ఆయన ఏమంటారంటే ఆర్థరైటిస్కి ఒబేసిటీకి చాలా దగ్గర సంబంధం ఉంటారు. హాఫ్ ఆఫ్ ఆల్ పీపుల్ హూ హ్యావ్ డయాబెటీస్ ఆర్ హార్ట్ డిసీజ్ గాట్ ఆర్థరైటిస్. అంటే సగానికి సగం ఐదర్ షుగర్ కానీ హార్ట్ ప్రాబ్లం ఉన్నదంటే దాంట్లో ఆర్థరైటిస్ వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉందంట. అట్లాగనే ఒబేస్ పీపుల్లో 1/3 ఆర్థరైటిస్ వచ్చే ఛాన్స్ ఉందంట. అట్లానే చాలా వరకు జాయింట్ పెయిన్స్ వచ్చిందంటే ఆర్థరైటిస్కి దగ్గర సంబంధాలు, అంటే ఫ్యూచర్లో వచ్చే ఛాన్సెస్ ఉన్నాయంట. సో బీ కేర్ఫుల్. కాబట్టి మనకి ఆర్థరైటిస్ రాకుండా చూసుకోవాలి, అందుకని లావు తగ్గించడం, షుగరు హార్ట్ ప్రాబ్లం రాకుండా చూసుకోవటం, బ్యాలెన్స్ డైట్, ఎక్సర్సైజ్ చాలా ఇంపార్టెంట్. దానికి సంబంధించిందే గౌట్ ఆర్థరైటిస్ అంటారు. ఆస్టియో ఆర్థరైటిస్ అని ఉంది, రుమటాయిడ్ ఆర్థరైటిస్ అని ఉంది. ఆస్టియో అంటే బోన్, ఆర్థర్ అంటే జాయింట్, ఐటిస్ అంటే పెయిన్, రూమా అంటే పెయిన్. ఓకే, టూ మచ్ సీవియర్ పెయిన్ ఉంటుంది. ఆర్థర్ అంటే మీకు చెప్పాను జాయింట్, ఐటిస్ అంటే పెయిన్ అనమాట. సో ఆస్టియో ఆర్థరైటిస్ ఒకటి, రూమటాయిడ్ ఆర్థరైటిస్, ఇవన్నీ కూడా ఆర్థరైటిస్లో భాగం అనమాట. రావటానికి రీజన్స్ ఏందనుకున్నాం, హార్ట్ ప్రాబ్లం, షుగర్ వాళ్ళకి జనరల్ లింక్, అన్ని లింక్ ఉంటుంది అనమాట. అట్లా ఓవర్ వెయిట్ ఆర్ ఒబేసిటీ వల్ల కూడా ఉంటుంది. దీంట్లో ఇంకొకటి మనకి గౌట్ ఆర్థరైటిస్ అంటారు. ఇది యూరిక్ యాసిడ్ క్రిస్టల్స్ మన జాయింట్స్ మధ్యలో డిపాజిట్ అవుతాయి అనమాట. ఇది మనకి ప్యూరిన్స్ అనేది మనకి ప్రోటీన్స్ అనమాట. ఆ ప్రోటీన్స్ ఎక్కువ ఎక్కువ మనకి బాడీలో ఉత్పత్తి అవటం వల్ల వస్తుంది. ఈ ప్యూరిన్స్ మనకి ఎక్కడి నుంచి వస్తుంటే ఎక్కువ నాన్ వెజ్లో, అట్లానే కొన్ని రకాల మసాలా వస్తువులు ఇట్లా ఎక్కువ వస్తుంది. అందుకని నాన్ వెజ్ ఇట్లాంటి వెజిటబుల్ ఆయిల్స్ తగ్గించాలి కన్సంప్షన్లో. మన సన్ఫ్లవర్ ఆయిల్, సాఫ్లవర్, సోయాబీన్ ఇట్లాంటి ఆయిల్స్ వాడకూడదు మనం. అంటే సోయా ప్రోటీన్ ఓకే, బట్ సోయాబీన్ ఆయిల్స్ మంచిది కాదు, వెజిటబుల్ ఆయిల్స్ అంటారు. దాని బదులు నట్ ఆయిల్స్ మంచిది అనమాట. నట్ ఆయిల్స్ అంటే కుకింగ్ పర్పస్లో కోకోనట్ ఆయిల్, అట్లాగనే మనకి మన గ్రౌండ్ నట్ ఆయిల్ ఇట్లాంటివి ఓకే. కాబట్టి ఎక్సెస్ మీట్ వద్దు, అంటే పర్టికులర్ రెడ్ మీట్ ఇట్లాంటిది ఎక్కువ, నాన్ వెజ్ ఎక్కువ తినకూడదు, ఆల్కహాల్ ఎక్కువ తీసుకోకూడదు. అట్లాగనే హైడ్రోజనేటెడ్ ఫ్యాట్స్ వద్దు, అంటే బాగా ఫ్రైడ్ వస్తువులు ఎక్కువ తినకూడదు. బాగా మనకి ఎక్కువ ఫ్రైలు చేస్తారు కదా, డీప్ ఫ్రైలు, ఫ్రైలు ఇట్లాంటివి వద్దు. ఈ బయట జంక్ ఫుడ్ ఇట్లాంటివి వద్దు. రిఫైన్డ్ కార్బోహైడ్రేట్స్, మైదాతో చేసే వస్తువులు ఎక్కువ వద్దు. దీనివల్ల మనకి ఎక్కువ ఈ గౌట్ ఆర్థరైటిస్ ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. సో ప్యూరిన్స్ అనేది అమైన యాసిడ్ నుంచి యూరిక్ యాసిడ్ లాగా తయారవుతుంది. యూరిక్ యాసిడ్ అనేది డిపాజిట్ అవుతుంది అనమాట క్రిస్టల్స్ లాగా, దానివల్ల ఇట్లాంటి గౌట్ ఆర్థరైటిస్ వస్తుంది అనమాట. కాబట్టి ఉప్పు కారాలు ఎక్కువ వద్దు, చిప్స్ ఇట్లాంటి ఎక్కడ ఉన్నా చూసారా, నమ్కీన్ ఇట్లాంటి ఎక్కువ తిన్నప్పుడు కూడా ఇట్లాంటి వస్తుంది. ఆల్కహాల్ కన్సంప్షన్ వద్దు. మరి ఏం తినాలి సార్, మన ఎక్కువ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ ఆల్వేస్ సేఫ్, నట్స్ సేఫ్. అట్లాగనే మన ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్లో మన గుడ్ ఫ్యాట్ కూడా, అవకాడో ఇట్లాంటివి కూడా ఓకే, కోకోనట్, యూనో అట్లాగనే వాల్నట్ ఇట్లాంటివి కూడా మనకి డ్రై ఫ్రూట్స్లో కొంచెం గుడ్ ఫ్యాట్ ఉంది. మన ఒమేగా 3 ఫ్యాట్స్ అనేది చాలా మంచిది అనమాట. అట్లనే ఫ్రూట్స్ వెజిటబుల్లో పొటాషియం ఉంటుంది, కాబట్టి అది పొటాషియం కూడా మనకి ఇంట్రాసెల్యులర్ ఫ్లూయిడ్ని పెంచడానికి, బ్యాలెన్స్ చేయడానికి పనికొస్తుంది. వాటర్ ఎక్కువ తీసుకోవాలి, ఒకవేళ ఏమైనా క్రిస్టల్స్ ఏమైనా వస్తే దాన్ని వాటర్ తీసుకోవటం వల్ల కొంత డైల్యూట్ అయిపోతుంది అనమాట. కాబట్టి మజిల్ మాస్, ప్రోటీన్ బాగా పెంచుకోవాలి. మజిల్ మాస్ పెట్టుకోవటం వల్ల మనకి బెనిఫిట్ ఏంటంటే ఆర్థరైటిస్ జాయింట్స్ అనేది కూడా స్ట్రాంగ్ ఉంటుంది అనమాట. మాకు సమ్టైమ్స్ మన ఫ్యాట్ డిపాజిట్స్ పెరుగుతూ ఉంటాయి. మన ఫ్యాట్ డిపాజిట్ పెరగడానికి రీజన్స్ మీకు తెలుసు, హై షుగర్ ఫుడ్, హై క్యాలరీ ఫుడ్, ఇట్లా బ్యాలెన్స్ డైట్ లేనప్పుడు ఇట్లాంటివి అవుతుంది. ప్లస్ ఎక్సర్సైజ్ చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఇక్కడ వైట్ కలర్ అంతా ఫ్యాట్ అనమాట. సో బీ కేర్ఫుల్. మనం తినే ఫుడ్లో, మన ఇండియన్ డైట్లో ఎక్కువ అర్బన్ రిచ్ ఇండియాలో ప్రోటీన్ డెఫిషియన్సీ బాగా ఉంది, 73% అంటే చూడండి ఇక్కడ అండర్స్టాండ్. ఈవెన్ 91% ఆఫ్ వెజిటేరియన్స్, 85% ఆఫ్ నాన్ వెజిటేరియన్స్ ఆర్ ప్రోటీన్ డెఫిషియెంట్. ఈవెన్ నాన్ వెజిటేరియన్లో కూడా సండే చికెన్ అంటాం కానీ డైలీ తినం ప్రోటీన్. కాబట్టి ప్రోటీన్ డెఫిషియన్సీ చాలా ఉందన్నమాట. కాబట్టి వెజిటేరియన్లో ఉంది, నాన్ వెజిటేబుల్. కాబట్టి ప్రోటీన్ అనేది వెజిటేబుల్ ప్రోటీన్ ఉంటే ఇంకా మంచిది చూసుకున్నాం మనం. కాబట్టి ప్రోటీన్ కంపల్సరీ కావాలి. 1 కిలో బాడీ వెయిట్కి 1 గ్రామ్ ప్రోటీన్ మినిమం, ఆర్డీఏ అంటారు. ఆర్డీఏ రికమెండెడ్ డైలీ డైటరీ అలవెన్స్, ఓడిఏ అంటే ఆప్టిమల్ డైలీ. 1 కిలో బాడీ వెయిట్ 2 గ్రామ్స్ ప్రోటీన్ తీసుకుంటే ఇంకా మంచిది. మగవాళ్ళు, ఆడవాళ్ళు, పిల్లలకి ఇంకా డబుల్ ద ప్రోటీన్ కావాలి.
ఇక్కడ మీకు ప్రోటీన్ ఇంటేక్ గురించి మీకు ఒక ఐడియా ఇచ్చాను నేను. సో అయితే మనకి జనరల్గా చాలామంది అనుకుంటారు జొన్నలు మనకి మనం తింటున్నాం కదా ప్రోటీన్ అని. చూడండి వీటు 100 గ్రాముల దాంట్లో మనకి పెసర్లు, గ్రీన్ గ్రామ్, కౌ పాలు, బట్టర్ మిల్క్లో 100 గ్రాములు తీసుకుంటే ఎంత ప్రోటీన్ ఉంది, ఎంత క్యాలరీస్ ఉన్నాయి, కార్బోహైడ్రేట్ చూసారు ఈ వాల్యూని బట్టి. 60 గ్రాములు ప్రోటీన్ రావాలంటే ఎంత కష్టం చూడండి. 1/2 కిలో జొన్నలు తినాలి, అట్టనే 600 గ్రాములు వీటు తినాలి, ఓకే, మనకి గోధుమలు 1/2 కిలో, పెసరపప్పు తినాలి, 2 లీటర్స్ కౌ పాలు తాగాలి, 1/2 కిలో చీజ్ తినాలి, ఓకే. సో ఇంత కష్టం చూడండి, క్యాలరీస్ ఉంటాయి మనం తినలేము, డైజెషన్ ప్రాబ్లమ్స్ వస్తుంది. ఇట్లా నాన్ వెజ్ లాగా కూడా తీసుకోవాలి, ఇట్లా టూ యూనో హై ఇన్ ఆయిల్, డీప్ ఫ్రైడ్ వద్దు, ఇవి బ్యాలెన్స్ కాదు. ప్రోటీన్ ఉన్నట్టు ఉందిగా బ్యాలెన్స్ లేదు, ఫ్యాట్ ఎక్కువ ఉంటుంది, న్యూట్రిషన్ లేదు. కాబట్టి మన దగ్గర ఉన్న పర్సనలైజ్ ప్రోటీన్ పౌడర్ ఈవెన్ నాన్ వెజ్ కన్నా 27% మోర్ ప్రోటీన్ ఉందన్నమాట హై. ఈ ప్రోటీన్ పౌడర్ని మనం కుకింగ్ పర్పస్తో కూడా వాడుకోవచ్చు, వేడి చేసుకోవచ్చు, చపాతీలో, ఇట్లాంటి పిండిలో, దోశ పిండిలో, ఇడ్లీ పిండిలో కూడా పెట్టుకోవచ్చు అనమాట. ఇంకా ఫైటో న్యూట్రియంట్స్ అంటే, ఫైటో అంటే ప్లాంట్ అనమాట, ప్లాంట్ తీసుకున్న న్యూట్రిషన్ అనమాట. అందుకే 7 కలర్స్ తీసుకోవాలి మొక్కల నుంచి జాగ్రత్త. దేవుడు ఎన్నో సంవత్సరాల నుంచి మనకి ఇచ్చాడు, మన ప్లేట్లో ఇన్ని కలర్స్ ఉండాలి, అది న్యాచురల్ సోర్సెస్ నుంచి. మన అన్ఫార్చునేట్లీ మనకి 2 కలర్స్ 3 కలర్స్ ఉంటాయి, అది కూడా కుకింగ్ చేస్తాం. కుకింగ్ ఎక్కువ చేసిన వాటిలో విటమిన్స్, మినరల్స్ అన్ని చచ్చిపోతాయి అనమాట, డీనేచర్ అవుతాయి. విటమిన్స్, ఎంజైమ్స్ ఇవన్నీ తెలుసు మీకు. సెల్ యాక్టివేటర్, మనకి పవర్ఫుల్ యాంటీ ఆక్సిడెంట్స్ ఉన్నాయి. అట్లాగనే దీంట్లో న్యూట్రిషన్, ఫుడ్ అబ్జార్ప్షన్ పనికొస్తుంది సెల్ యాక్టివేటర్, వైటాలిటీకి ఎనర్జీకి పనికొస్తుంది. ఆల్ఫా లిపోయిక్ యాసిడ్ అని రిసర్వేట్రాల్ ఇట్లాంటివి అనమాట, వెరీ పవర్ఫుల్ యాంటీ ఆక్సిడెంట్స్. అట్లనే వైటమిన్స్ అండ్ మినరల్స్ అనేది విటమిన్స్ అన్ని క్యాటలిస్ట్ లాగా పనిచేస్తాయి, అతి ఉత్ప్రేరకాలు అనమాట. అంటే మనం మెటబాలిక్ యాక్టివిటీస్లో బాగా పనిచేస్తాయి అనమాట. చూసారు ఎన్ని విటమిన్స్ మినరల్స్ ఉన్నాయో. సో ఇవి మనకి ఎక్స్ట్రా ప్రొటెక్షన్, అంటే ఇమ్యూనిటీ పవర్ పెరగడానికి కూడా, రోగ నిరోధక శక్తి పెంచడానికి కూడా పనికొస్తుంది. మన దగ్గర ఆల్మోస్ట్ 21-22 విటమిన్స్ ఉన్నాయి మల్టీ విటమిన్ హెర్బల్ టాబ్లెట్స్లో, ఇక్కడ ఫార్ములా 1లో ఉన్నాయి. ప్లస్ రక్తహీనత అనేది ఐరన్ ఒకటి, ప్రోటీన్, హీమోగ్లోబిన్, హీమ్ అంటే ఐరన్, గ్లోబిన్ అంటే ప్రోటీన్. కాబట్టి బ్లడ్ తక్కువ ఉన్న వాళ్ళకి మనకి ఎక్కువ ఇవన్నీ వస్తాయన్నమాట, హెయిర్ లాస్, అట్లాగనే డిజీనెస్, హార్ట్ ప్రాబ్లమ్, పాల్పిటేషన్స్, గుండె కొట్టుకోవటం, టైర్డ్నెస్ ఎక్కువ అవుతుంది, బ్రెత్ తగ్గిపోతుంది. అందువల్ల మనకి ఐరన్ కూడా ఇంపార్టెంట్. కాబట్టి ఐరన్ సోర్సెస్ అంటే ఆకుకూరలు, ఈ కొన్ని మనకి కొన్ని రకాల పప్పు దినుసులు, సోయాబీన్, మన దగ్గర ప్రోటీన్ పౌడర్, వీటన్నిటిలో కూడా మన దగ్గర ఉంది ఐరన్ అనమాట. ఈ జాగరి ఇట్లాంటి వాటిలో కూడా ఉంది, బట్ అన్ఫార్చునేట్లీ మనకి ఎక్కువ స్వీట్లు తీసుకోకూడదు, ఎక్కువ క్యాలరీస్ కూడా చూసుకోవాలి. కాబట్టి మెగ్నీషియం కూడా ఇంపార్టెంట్ మనకి, ఓకే, ఈ బోన్స్ గురించి స్ట్రాంగ్ అవ్వటానికి. ఈ మెగ్నీషియం అనేది నిద్ర పట్టకపోవడానికి, లెగ్ క్రాంప్స్, ఈ క్రాంప్స్ రావడానికి, అంటే తిమ్మురులు వస్తాయి, యాంగ్జైటీ, బాడీ ఎక్స్, ఆస్ట్రోపోలి, మైగ్రెయిన్ హెడ్ ఎక్స్ రావడానికి కూడా పనికొస్తుంది. ఈ మైగ్రెయిన్ అనే దాంట్లో దాదాపు 300 పైన ఎంజైమ్ యాక్షన్స్ పనిచేస్తాయి అనమాట మైగ్రెయిన్, మన మెగ్నీషియం. ఇవి మనకి చిక్ పీస్లో ఉంటుంది, బటానీ ఇట్లాంటిగా, బనానా ఇట్లాంటిలో ఉంటుంది, మన ఫార్ములా 2 మల్టీవిటమిన్ టాబ్లెట్లో ఉంటుంది. అంటే మనకి అన్ని చోట్ల కొన్ని చోట్ల బ్యాలెన్స్ చేసుకోలేము, అందుకని సప్లిమెంట్ లాగా తీసుకుంటే పని అయిపోతుంది అనమాట. కాబట్టి ఇట్లాంటి యాంటీ ఆక్సిడెంట్ ఫుడ్స్ తీసుకోవాలి మనం, అంటే బెర్రీస్ ఇట్లాంటివన్నీ, ఈ బెర్రీస్, బ్లూ బెర్రీస్, గ్రీన్, మనకి బ్లాక్ బెర్రీ, ఇట్లాంటివన్నీ మనం జనరల్గా తీసుకోవాలి. కానీ రోజువారీ మనం అనుకున్న పాలలో తీసుకోవాలి, 6-7 సర్వింగ్స్ అట్లా తీసుకోవాలి. తీసుకోలేనప్పుడు మనకి ఎక్స్ట్రీస్ మల్టీవిటమిన్ మినరల్ హెర్బల్ టాబ్లెట్స్ అని తీసుకోవచ్చు సప్లిమెంట్ లాగా. అట్లానే కాల్షియం అనేది బోన్స్ చెప్పాను, 206 బోన్స్ అని, ఏజ్ పెరిగే కుందా అవన్నీ దాంట్లో బోన్ డెన్సిటీ కూడా తగ్గిపోతుంది. ఏజ్లో బోన్ డెన్సిటీ అంటారు, ఎముకల డెన్సిటీ కూడా తగ్గిపోతుంది అనమాట. దానివల్ల ఈజీగా బ్రేక్ అవడానికి పనికొస్తుంది, బ్రేక్ అయిపోయే ఛాన్సెస్ ఉంటాయి అనమాట. సో మన కొంచెం జారిపడ్డ బాత్రూంలో బ్రేక్ అయిపోతుంది, ఇంజరీస్ అవుతూ ఉంటాయి, తర్వాత మళ్ళీ చాలా కష్టం అవుతుంది. కాబట్టి తర్వాత జాయింట్స్లో కొంతమంది జాయింట్ పెయిన్స్ ఇంకా ఆనట్లేదు సార్, సర్జరీ చేసుకోవాలి సార్, కాట్లే జరిగిపోయింది, గుజ్జు జరిగిపోయింది అని చెప్తూ ఉంటారు. కాబట్టి హెర్బలైఫ్ కాల్షియం వెరీ హై మరి వెరీ పవర్ఫుల్ అనమాట కాల్షియం అబ్జార్ప్షన్కి. కొన్ని బయట కాల్షియం ఉంటుంది కానీ దానివల్ల మనకి కిడ్నీ స్టోన్స్ వస్తాయి అబ్జర్వ్ కానప్పుడు, అందుకని ఈజీగా వెంటనే అబ్జర్వ్ అవుతాయి. మన ప్రొడక్ట్స్ అనేది సెల్యులర్ న్యూట్రిషన్, డైరెక్ట్గా కణంలోకి వెళ్తుంది, విత్ విటమిన్ డితో పాటు కలిసి ఉంది, అండ్ మెగ్నీషియం కూడా కలిసి ఉంది. దీనివల్ల ఇందాక మెగ్నీషియం గురించి చెప్పాను, విటమిన్ డి గురించి చెప్పాను. ఇవన్నీ మనకి రావాలంటే, బోన్స్, ఈ కాల్షియం కావాలంటే, ఇవన్నీ కిలోలు కిలోలు, లీటర్ లీటర్లు మన పాలు తాగాలి. మనకి ఇట్లా మన డిఫరెంట్ సోర్సెస్ ఉన్నాయి, కానీ అన్ఫార్చునేట్లీ అది చాలా తక్కువ దొరుకుతుంది. అందువల్ల మనకి ప్రాక్టికల్గా దొరికితే ఓకే, బట్ సమ్ టైమ్స్ మన బిజీ లైఫ్లో అన్నీ కుదరదు మనకి తీసుకోవటం వల్ల. అందువల్ల కాల్షియం విత్ విటమిన్ డి తీసుకోవటం బెస్ట్ అనమాట మనకి. పర్టికులర్లీ అట్లీస్ట్ 30+, 40+, 40+, 40+, 40+ దాటిన తర్వాత అట్లీస్ట్ జాగ్రత్త పడితే మంచిది. అట్లానే బోన్ డెన్సిటీతో పాటు, బోన్ లాస్ అయిపోవడంతో పాటు, మనకి లోపల మీరు అక్కడ చూసారు లెఫ్ట్ రైట్ మనకి నార్మల్ బోన్ మ్యాట్రిక్స్ ఎలా ఉందో చూడండి, అది అంత థిక్గా ఉండాలి బోన్ అనేది లోపల. బట్ బోన్లో చూసారా మనకి ఎంత హోల్స్ పడింది రైట్ సైడ్,
అంటే అంతంత అంటే థిక్నెస్ అంతా తగ్గిపోతుంది, దానివల్ల కూడా వీక్ అయిపోతుంది బోన్, ఫ్రెజైల్ అయిపోతుంది అనమాట. తర్వాత పెయిన్స్ అని వచ్చేస్తాయి, సార్ నాకు జాయింట్ పెయిన్స్ ఉంది, నేను కూర్చోలేకపోతున్నాను, నడవలేకపోతున్నాను అని చెప్తుంటారు అనమాట. అందుకని మనకి ఇట్లాంటి హెర్బల్ లైఫ్ కాల్షియం అనేది చాలా పవర్ఫుల్ సప్లిమెంట్ అనమాట. ఇక్కడ చూడండి బోన్ డెన్సిటీ నార్మల్ ఎట్లా ఉంది, ఆస్టియోపెనియా ఆస్టియోపోరోసిస్ రెండు ఎక్కువ పడ్డాయి చూడండి. సో ఫస్ట్ లో ఆస్టియోపెనియా అంటారు, తర్వాత ఇంకా పెరిగిందంటే ఆస్టియోపోరోసిస్ అంటారు. పోర్ అంటే రంధ్రం, ఆసిస్ అంటే డిసీజ్ అనమాట. సో ఆస్టియోపోరోసిస్ రావడానికి, ఎక్కువ ఆడవాళ్ళు రావడానికి వన్ అదర్ రీజన్ తినే ఫుడ్లో సరిగా బోన్ మనకి లేకపోవటం, ప్లస్ ఎక్సర్సైజ్ సరిగా లేకపోవటం. కాబట్టి మనకి ఇది మనకి కాల్షియం అనేది మనకి స్ట్రాంగ్ బోన్స్ ప్రమోట్ చేస్తుంది, బీపీ లోయర్ చేయడానికి కూడా మనకు కొంతమంది టూ మచ్ బీపీ ఉంటుంది, ఆ కాల్షియం వల్ల తగ్గుతుంది అనమాట. రిస్క్ ఆఫ్ కాలన్ క్యాన్సర్, పిఎంఎస్ ప్రీ మెన్స్ట్రువల్ సిండ్రోమ్ అంటారు, పీరియడ్స్ కొంచెం సరిగా ఎక్కువ ఆ టైంలో పెయిన్స్ రావటం, కొన్ని అప్స్ అండ్ డౌన్ రావడం కూడా కాల్షియం పనికి వస్తుంది అనమాట. ఇంకొకటి ఏంటంటే జాయింట్స్, మనకి 200 పైన జాయింట్స్ ఉంటాయి, ఈ జాయింట్స్ మీద లోడ్ పడుతూ ఉంటుంది. మనం కొంతమంది వాకింగ్ చేయండి అంటారు వెయిట్ తగ్గడానికి, వాకింగ్ చేసే ముందు ఏమవుతుందంటే లోడ్స్ పడతా ఉంటాయి. మామూలు కన్నా అప్పర్ బాడీ పొట్ట ఉంది మనకి, దాని ఎఫెక్ట్ కాళ్ళ మీద. మీరు వెయిట్ 60 కిలోస్ అనుకోండి, 60 × 3 × 4 × అట్లా పడుతుంది అనమాట వెయిట్. అంటే 60 కిలోలతో ఉండదు, 100 కిలోలతో బరువుని అనుకోండి, ఒక పడుకుంటేనే జీరో లోడ్ ఉంటుంది. కానీ వాకింగ్ చేస్తే 1 to 2 times ఆ బాడీ వెయిట్, అంటే అదే 100 కిలోలు 200 కిలోలు అంత బరువు పడుతుంది. అట్లా మీరు రన్నింగ్ చేశారనుకోండి, 3 to 4 times బాడీ వెయిట్, అంటే 400 కిలోస్ కాస్త 400 కిలోలతో పౌండ్ అయినట్టు అనమాట, మోకాల మీద ప్రెషర్ పడుతుందో లేదు చెప్పండి. జంపింగ్ చేశారనుకోండి 6 times సేమ్ 100 కిలోలు 600 కిలోలు అంత బరువు అనమాట. ఇంకా మన కింద కూర్చొని ఇట్లా చేసినప్పుడు మనకి 8 times బాడీ వెయిట్ పడుతుంది, అప్పుడే మనకి ఆ కుషనింగ్ కాస్త తగ్గిపోతుంది అన్నమాట. జాయింట్స్ మధ్యలో కార్టిలేజ్ అని ఉంటుంది, మృదులాస్థి అనమాట. అదే బోన్ లాగా ఉండదు, అట్లనే ఫ్లెష్ లాగా ఉండదు, మధ్యలో ఉంటుంది అన్నమాట కార్టిలేజ్. దానికి మధ్యలో ఈ రక్తనాళాలు అని ఉంటాయి అనమాట, మధ్యలో ఈ రక్తనాళాలు ఇలా పోతున్నప్పుడు ఈ మధ్యలో దానికి ఇలా దూరం ఉండాల్సింది కుషన్, స్పాంజ్ లాగా ఉంటుంది, అది ఇట్లా అయిపోతుంది. ఇట్లా అయిపోవటం వల్ల మనకి ఏమవుతుంది, అది ఆ పెయిన్ దగ్గర జరుగుతుంది, దానివల్ల పెయిన్ ఎక్కువ వస్తుంది అనమాట. తర్వాత చాలా కష్టం అవుతుంది, మళ్ళా మనకి సర్జరీ చేయాలి, నీ రీప్లేస్మెంట్ చేయాలి, ఇట్లాంటివి అంటూ అంటుంటాం. సో దానికన్నా మనం తినే ఆహారం కరెక్ట్గా తీసుకుంటూ ఇట్లాంటి మన సప్లిమెంట్ తీసుకోవటం వల్ల మనకి మళ్ళా ఆ జాయింట్స్ మధ్యలో కార్టిలేజ్ ఫామ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. సో అదొకటి, ప్లస్ మజిల్ స్ట్రెంగ్త్ కూడా పెరుగుతుంది. ఆ మజిల్ స్ట్రెంగ్త్ వల్ల కూడా ఆ బోన్ ఆ పెయిన్ తగ్గే ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి మనకి మజిల్ వీక్ ఉందనుకోండి, ఈజీగా పడిపోతూ ఉంటుంది. మజిల్ స్ట్రాంగ్ ఉందంటే పట్టుకోవడానికి ఇక్కడ మధ్యలో, సో దీని మీద ప్రెషర్ పడుకుని ఉంటానికి పనికి వస్తుంది. అందుకనే చాలా ఇంపార్టెంట్, బోన్ స్ట్రాంగ్ ఉండాలి, మజిల్ స్ట్రాంగ్ ఉండాలి, దీనివల్ల పెయిన్స్ ప్రెషర్స్ తగ్గుతుంది అనమాట. మన బాడీలో స్కెలెటన్ అస్థి పంజరం ఉంటుంది సార్, ఇది ఎట్లా ఉన్నాయి చూడండి, ఫుల్ ఆఫ్ జాయింట్స్, ఫుల్ ఆఫ్ బోన్స్, అన్ని బోన్స్ బోన్స్ అనమాట, జాయింట్స్ అన్ని ఉన్నాయి. కాబట్టి మనకి ఈ జాయింట్స్ అన్ని కూడా ప్రొటెక్ట్ చేసుకోవాలి. ఇది మనం సరిగా ఇవ్వకపోయినా, సరిగా వేర్ అండ్ టెర్ టూ మచ్ దాన్ని బాగా ఎక్కువ ఆడిచ్చినా కూడా మనకి ప్రాబ్లం వస్తుంది. వేర్ అండ్ టెర్ అంటారు, గాడిని బాగా రఫ్ అండ్ టఫ్ కొట్టినా ప్రాబ్లం అవుతుంది. కాబట్టి మనం కేర్ఫుల్గా మన బాడీని పట్టించుకోవాలి. మన దగ్గర జాయింట్ సపోర్ట్ అండ్ సప్లిమెంట్ ఉంది, ఇది గ్లూకోజమైన్ బేస్డ్ అనమాట. మీకు దీంతో పాటు స్కూటలరే రూట్ ఎక్స్ట్రాక్ట్, అట్లాగనే ట్రేస్ మినరల్స్ ఉంటారు, మైక్రో న్యూట్రిషన్ అనమాట. మైక్రో మినరల్స్ లైక్ కాపర్, మ్యాంగనీస్ కూడా దీంట్లో ఉంటుంది. ఈ విధంగా మనకి జాయింట్స్కి బాగా స్ట్రాంగ్ అవడానికి ఇది జాయింట్ సపోర్ట్ చాలా మనకు వస్తుంది. ఈ గ్లూకోజమైన్, స్కూటలేరియా రూట్ ఎక్స్ట్రాక్ట్, దీంతోపాటు కాపర్, మ్యాంగనీస్ రావాలంటే మనకి ఇవన్నీ తీసుకోవాలి. ఇన్ని రకాల వస్తువులు తీసుకోవాలి, డిఫరెంట్ సోర్సులు, డే టు డే ఇవన్నీ కొన్ని చోట్ల మనం తింటాం తినలేము డిఫరెంట్ రీజన్స్ వల్ల, బిజీ లైఫ్లో అది ఒకరోజు తింటాము, వారానికి ఒకసారి తింటాము, సమ్ టైమ్ మర్చిపోతుంటాం. అందుకనే మనకి మన జాగ్రత్తగా ఉండాలి, మన పెయిన్స్ రాకూడదు. కొంచెం మెట్లు ఎక్కుతున్నప్పుడు కొంతమంది ఇబ్బంది అవుతుంది, స్కూల్ పిల్లలు నవడేస్ పిల్లలు కూడా వస్తుంది, ఎంతంత హెవీ లగేజ్ తీసుకోవటం వల్ల జాయింట్స్ మీద ప్రెషర్ పడుతూ ఉంటుంది మన జంపింగ్ వల్ల. సో దీంట్లో మనకి సార్కోపినియా అంటారు, అంటే సార్కోపినిక్ ఒబేసిటీ అంటే మజిల్ మాస్ తగ్గుతుంది, కానీ లావు ఉంటారు, చూడటానికి లావు ఉంటారు కానీ లోపల మజిల్ ఉండదు. సో దీనివల్ల మనకి మెటబాలిక్ సిండ్రోమ్, ఆస్టియోపోరోసిస్, ఆర్థరైటిస్, కార్డియోవాస్కులర్ డిసీజ్ ఇవన్నీ కలిసి ఉంటుంది అనమాట. అందుకని పూర్ మజిల్ మాస్ ఇండియాలో ఎక్కువ ఉందన్నమాట. అంటే లావు మాత్రం ఉంటారు, అక్కడ చూడండి అక్కడ యూనిట్ ఒక పర్సన్ మనకి అడ్డుకోత చేశారనుకోండి, అక్కడ ఫ్యాట్ వైట్ కలర్ అంతా ఫ్యాట్ అనమాట, మజిల్ అంతా అక్కడ బ్లాక్ కలర్ ఉంది చూడండి. ఆ మజిల్ ఎక్కువ ఉండాలి, బట్ తెలియకుండానే అదంతా కూడా స్ట్రక్చర్ అంతా కూడా 60 ఇయర్ ఓల్డ్ 80 ఇయర్ ఓల్డ్ ఏమైంది చూడండి, 60 సంవత్సరాలు 80 సంవత్సరాల్లో ఏమంటే వైట్ కలర్ ఎక్కువ పెరిగిపోయింది, మజిల్ మాస్ తగ్గిపోతూ ఉందన్నమాట. సో దీంతో మనకి కొలాజన్ అనేది ఏజ్ పెరిగేకుండా తగ్గిపోతూ ఉంది. కొలాజన్ అంటే కనెక్టింగ్ టిష్యూ అనమాట, స్కిన్కి ఫర్మ్నెస్ ఉంటుంది. కాబట్టి 75% స్కిన్లో కొలాజన్ ఉంటుంది, 6% మజిల్స్లో కొలాజన్ ఉంటుంది ప్రోటీన్, 80% లిగమెంట్స్లో, 90% టెండాన్స్లో ఉంటుంది, 67% కార్టిలేజ్లో ఉంటుంది, 30% బోన్స్లో ఉంటుంది.
మా దగ్గర మనకి స్కిన్ బూస్టర్ అనే సప్లిమెంట్ ఉంది. ఇది కొలాజన్ ప్లస్ ఎక్స్ట్రా వైటమిన్స్ మినరల్స్ ఉంటాయి. ఎక్సలెంట్ ప్రోడక్ట్ అనమాట. జాయింట్స్ కి మంచి పనికి వస్తుంది. ఈ శాషెట్ రూపంలో ఉంటుంది స్కిన్ బూస్టర్, జస్ట్ వాటర్ లో కలుపుకొని తీసుకోవటం అంతే. దీంతో పాటు ఎక్సర్సైజ్ చేస్తున్నప్పుడు మనకి మరి మన దగ్గర H24 హైడ్రేట్ ఉన్నాయి, స్పోర్ట్స్ న్యూట్రిషన్ రేంజ్ లో ఉంది. సో రీబిల్డ్ స్ట్రెంగ్త్ అనేది 24 grams ఆఫ్ ప్రోటీన్ ఉంటుంది, మనకి ఈజీ టు అబ్జర్వ్ అనమాట. ఎక్సర్సైజ్ అయిపోగానే విత్ ఇన్ హాఫ్ అన్ అవర్ విండోలో అనమాట, హాఫ్ అన్ అవర్ టు 1 hour విండోలో తీసుకోవచ్చు. దీంట్లో బీసీఏఎస్ ఉన్నాయి, బ్రాంచ్ చైన్ అమైనో యాసిడ్స్ ఉన్నాయి. అంటే వెంటనే మనకి మజిల్ ఫామ్ అవటానికి, ఎల్ గ్లూటామిన్ అనేది మనకి వెంటనే మజిల్ రికవరీకి పనికొస్తుంది, మజిల్ రికవరీ గురించి. అట్లాగనే మనకి 24 grams ఆఫ్ హై క్వాలిటీ వే ప్రోటీన్ అండ్ క్యాసిన్ ప్రోటీన్స్ ఉంటుంది అనమాట, ఈజీ టు అబ్జర్వ్, బాడీ పెంచుకోవడానికి ఉంటుంది అనమాట. సో ఇవి మీకు సాషెట్ రూపంలో ఉంటుంది, మీకు ఎట్లా అబ్జర్వ్ చేయాలో మీకు మొత్తం చెప్తారు. అట్లనే మీకు ఇందాక చూసారు కదా మనకి ఆర్థరైటిస్ ఉండటంలో బోన్స్తో పాటు ఫ్యాట్ కొంత ఇంపార్టెంట్ బాడీలో. అందుకనే విటమిన్స్లో 2 రకాలు ఉంటాయి, ఫ్యాట్ సాల్యుబుల్ విటమిన్స్, వాటర్ సాల్యుబుల్ విటమిన్స్ అని. ఆ ADEK అని చూసారు, అది ఫ్యాట్ సాల్యుబుల్. బి కాంప్లెక్స్ విటమిన్ వాటర్ సాల్యుబుల్. ఈ ఫ్యాట్ సాల్యుబుల్ విటమిన్స్ కరగాలంటే, బాడీ అబ్జర్వ్ చేసుకోవాలంటే దాంట్లో మినిమం ఫ్యాట్ ఉండాలి. కొంతమంది 2 చపాతీలు కొంచెం కర్రీ తింటారంటే గుడ్ ఫ్యాట్ లేదు, బ్యాడ్ ఫ్యాట్ లేదు, గుడ్ ఫ్యాట్ కూడా లేదు. ఇడ్లీ తింటాను సార్, గుడ్ ఫ్యాట్ లేదు, బ్యాడ్ ఫ్యాట్ లేదు. నేను దోశ తింటాను, గుడ్ ఫ్యాట్ లేదు, బ్యాడ్ ఫ్యాట్ లేదు. సో కాబట్టి కొన్ని చోట్ల కొంతమంది ఏం చేస్తారంటే వెయిట్ తగ్గాలని చెప్పేసి వీళ్ళు బాగా తగ్గిస్తూ ఉంటారు, తగ్గించకుంది ఈ గుడ్ ఫ్యాట్ పోతూ ఉంటుంది, అట్లాగే వైటమిన్స్ మినరల్స్ అట్లాగనే ప్రోటీన్ ఇట్లాంటివన్నీ కాంప్రమైజ్ అవుతుంది. అందుకని డైలీ తినాలన్నమాట. 30% ఆఫ్ ద బాడీ వెయిట్లో క్యాలరీస్, డైలీ ఎంతైతే క్యాలరీస్ కావాలి అంటే 30% గుడ్ ఫ్యాట్ తీసుకోవాలి. కానీ సమ్ టైమ్స్ అది తీసుకున్నప్పుడు హై క్యాలరీస్ కూడా వెళ్తుంది. సో క్యాలరీస్ తక్కువ ఉండాలి, బట్ బాడీకి కావాల్సిన గుడ్ ఫ్యాట్ రావాలి. అది ఎక్కడ ఉందంటే ఆలివ్ ఆయిల్, రేప్ సీడ్ ఆయిల్, అవకాడోస్, సాల్మన్ ఫిష్, మ్యాక్రెల్, సార్డైన్స్ ఇట్లాంటివి నట్స్లో ఉంది. బట్ మనం అనుకున్నంత కావాలనుకుంటే, 30% ఆఫ్ క్యాలరీస్ కావాలనుకుంటే మనకి దాని తగ్గట్టు ఇంకెక్కువ క్వాంటిటీ తీసుకోవాలి. దాంట్లో కూడా ω6 తక్కువ తీసుకోవాలి, ω3 ఎక్కువ తీసుకోవాలి. ω6 ఎక్కడ ఉంది అంటే వెజిటబుల్ ఆయిల్స్, అందుకే వెజిటబుల్ ఆయిల్స్ బాగా తగ్గించాలి. ఒమేగా 3 ఎక్కువ ఉన్నది ఎక్కువ తీసుకోవాలన్నమాట. ఒమేగా 3 చాలా బెనిఫిట్స్ ఉంది బ్రెయిన్కి, ఈవెన్ ఐస్కి, నర్వస్ సిస్టమ్కి, హార్మోన్స్ మంచిగా పనికి, బ్లడ్ షుగర్కి, ప్రెగ్నెన్సీకి, లంగ్ హెల్త్కి, బ్లడ్ ప్రెషర్కి, హార్ట్ హెల్త్కి, కొలెస్ట్రాల్ తగ్గించడానికి కూడా, బ్రెస్ట్ హెల్త్కి, ఈవెన్ ఫ్యాట్ బర్న్ చేయడానికి, జాయింట్ హెల్త్కి, స్కిన్కి, బవెల్ అండ్ కోలన్ హెల్త్కి, చూడండి ఎన్ని రకాలు ఉన్నాయి, లంగ్స్కి, బ్రెస్ట్ హెల్త్కి, హార్ట్ హెల్త్కి ఉంది. అది మన దగ్గర ఎక్సలెంట్ సోర్స్ అనమాట. మనం రోజువారి తీసుకోవట్లే, అందుకని హెర్బల్ లైఫ్ లైన్, దాని పేరులో ఉంది లైఫ్ లైన్, అంటే జీవన మనకి ఆయుర్దాయం పెంచుతుందన్నమాట. విత్ ఒమేగా 3 ఫ్యాటీస్ యాసిడ్స్ అండ్ ఈపీఏ అండ్ డిహెచ్ఏ, ఐకనో పెంటనాయిక్ యాసిడ్, డోకోసో హెక్సనాయిక్ యాసిడ్, వెరీ గుడ్ గుడ్ ఫ్యాట్స్ అనమాట. ఒమేగా 3 ఫ్యాట్స్ కింద వస్తుందన్నమాట, వెరీ వెరీ గుడ్. సో ఇది మనకి విత్ విటమిన్ ఈతో సహా ఉంది కాబట్టి అబ్జార్ప్షన్ కూడా ఈజీగా ఉంటుంది. మనకి కావాల్సింది మగవాళ్ళు 1.6 grams, ఫీమేల్ 1.1 gram తీసుకోవాలి. ఈ ఆర్థరైటిస్ అవన్నీ కూడా వీళ్ళలో ఇది మిస్ అవుతుంది. ఇందాక చూసాం మనం దాంట్లో బ్యాడ్ ఫ్యాట్ ఎక్కువ, ఇన్ఫ్లమేషన్ ఎక్కువ అవుతుందన్నమాట. ఇవి తీసుకోవడం ఇన్ఫ్లమేషన్ కూడా తగ్గుతుంది. కాబట్టి హార్ట్కి, బ్రెయిన్కి, జాయింట్ హెల్త్కి ఈ ఒమేగా 3 ఫ్యాట్స్ చాలా మంచిది. అండ్ హెర్బల్ లైఫ్ లైన్ అనేది మీరు వాడుకోవచ్చు అనమాట. సో ఎక్సర్సైజ్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు, ఎక్సర్సైజ్ వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. కానీ ఓన్లీ వాకింగే కాదు, కీప్ డూయింగ్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఎక్సర్సైజెస్. కాబట్టి మన జాయింట్స్ అన్ని కదలాలి కాబట్టి మనకి స్టార్టింగ్లో ముందు వాకింగ్తో స్టార్ట్ చేసి స్లోలీ స్లోలీ కీప్ ఆన్ డూయింగ్. అండ్ బ్యాలెన్స్డ్ క్యాలరీస్ ఉండాలి. మా హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్ గొప్పతనం ఏంటంటే బ్యాలెన్స్ న్యూట్రిషన్, ప్రోటీన్స్, బ్యాలెన్స్ ఫ్యాట్స్ అండ్ కార్బ్స్ అండ్ ఫైబర్ అండ్ క్యాలరీస్, ఎవ్రీథింగ్. వీఆర్ ద నంబర్ 1 వెయిట్ మేనేజ్మెంట్, వెయిట్ మేనేజ్మెంట్లో నంబర్ 1 బ్రాండ్. మీల్ రిప్లేస్మెంట్ రంగంలో దీంట్లో చాలా సైంటిఫిక్ అనమాట. నంబర్ 1 మీల్ రిప్లేస్మెంట్ అండ్ ప్రోటీన్ సప్లిమెంట్స్లో కూడా నంబర్ 1 బ్రాండ్, 42 years నుంచి ఉంది మనం, రైట్. దీంట్లో స్పోర్ట్స్ రేంజ్లో కూడా అవార్డ్ విన్నింగ్ ప్రోడక్ట్స్, అవార్డ్ విన్నింగ్ అంటే చూడండి టాప్ క్లాస్ అనమాట. బెస్ట్ బ్రేక్ఫాస్ట్గా కూడా అవార్డు వచ్చిందన్నమాట. లో జిఐ, లో ఇన్ షుగర్, కాబట్టి డయాబెటిక్ వాళ్ళు ఎవ్రీబడి కెన్ యూజ్ ఇట్. అట్లాగే 300 టాప్ సైంటిస్టులు, 50 మంది పిహెచ్డీస్ ఉన్నారు, ఆల్ ఎఫ్ఎస్ఎస్ఏ కంప్లీట్ అనమాట. ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా అప్రూవల్ ఉంది. 77 మిలియన్ క్యానిస్టర్స్ వాడుతున్నారని చూడండి, ఇప్పుడు 80 మిలియన్, 90 మిలియన్ పైన 1 ఇయర్లో అంతమంది వాడుతున్నారు. అండ్ వీ స్పాన్సర్ ఆల్మోస్ట్ 190 అథ్లెట్ టీమ్స్ అనమాట ఒలింపిక్స్లో. ఇప్పుడు రీసెంట్లీ మనకి టోక్యో ఒలింపిక్స్ కూడా మేము అఫీషియల్ పార్ట్నర్స్ అనమాట. సో మీరు చూడొచ్చు మణికా బత్రా టేబుల్ టెన్, లక్ష్య సేన్ ఫర్ బ్యాడ్మింటన్, మేరీకామ్ బాక్సింగ్లో, అట్లానే మనకి క్రిస్టియానో రొనాల్డో మనకి సాకర్ సూపర్ స్టార్, ఆయన కూడా ప్రొడక్ట్స్ వాడతారు. విరాట్ కోహ్లీ మనకు బ్రాండ్ అంబాసిడర్ అనమాట. సో నా గురించి చెప్పాను మీకు ఆల్రెడీ, నాకు చాలా సర్టిఫికేషన్స్ ఇవన్నీ ఉన్నాయని, 18 years ఎక్స్పీరియన్స్ ఉంది. నాకు కూడా పట్టు ఉండేది, వైట్ షర్ట్ నాదే. గ్రూప్ 1 ఆఫీసర్ ఉన్నప్పుడు అసిస్టెంట్ ఇన్స్పెక్టర్ జనరల్ రీసెంట్ స్టాంప్స్ అని నేను బిర్యానీ తింటుండేవాడిని, చాయ్ కాఫీ ఇష్టం వచ్చినట్టు. నాకు కూడా ఐడియా లేదు, ఎంఎస్సీ చూడాలి. చదువుకున్నా కూడా మనకి ఏంటంటే ప్రాక్టికల్గా చేసేది కాదు, ఏది బట్టి తింటాం పోతాం. ఇట్లాంటి ప్రాసెస్లో మాకు లక్కీగా మా మిసెస్ ద్వారా నాకు పరిచయం అయింది. నాకు ఇంట్రెస్ట్ పెరిగి నెమ్మదిగా నేను జాబ్ కూడా రిజైన్ చేసి ఫుల్ టైం చేస్తున్నాను అనమాట, లాస్ట్ 18 years నుంచి. ఒకప్పుడు ఇట్లా ఉండేది అనమాట, పెద్ద పెద్ద హడావులు ఉండేది, బిజీ లైఫ్ అనమాట.
సో ఈ ప్రాసెస్లో మా మిసెస్ చాలా తగ్గింది చూడొచ్చు. మా మిస్ సింథియా ఇప్పుడు ఇక్కడ 23 ఇయర్స్, ఇక్కడ 43 ఇయర్స్, 23 ఇయర్స్, 43, 20 ఇయర్స్ తర్వాత ఎంత తేడా ఉందో చూడొచ్చు. నేను ఇక్కడ 27, నేను ఇక్కడ 51 ఇయర్స్, నాకు ఇప్పుడు 51 సంవత్సరాలు. నాలో మార్పు వచ్చింది, మా మిసెస్లో మార్పు వచ్చింది, మా పిల్లలు కూడా హైట్ పెరిగారు చూడొచ్చు మీరు. చాలా మార్పు వచ్చింది. న్యూట్రిషన్ గొప్పతనం అనమాట. 21 కిలోమీటర్స్ హాఫ్ మారథాన్ రన్నింగ్ చేస్తాను, 40 కిలోమీటర్స్ సైక్లింగ్ చేస్తాను, ట్రయాథ్లెట్ చేస్తాను, మా వైఫ్ కూడా వర్కౌట్ చేస్తుంది. అండ్ వీఆర్ ఇన్ టు స్పోర్ట్స్ అండ్ న్యూట్రిషన్ అండ్ ఫిట్నెస్. అండ్ చూడొచ్చు బ్లూ టీషర్ట్ నాదే. మేము కంబైన్డ్గా మన గ్రూప్ వర్కౌట్ చేపిస్తున్నాం చూడండి. దిస్ వాట్ వీ డూ, రికగ్నైజ్ చేయటం, రియల్గా ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ చూపించడం, పీపుల్ ఒక హెల్దీ కమ్యూనిటీ క్రియేట్ చేయటం. హాస్పిటల్ నుంచి బయటకు ఎట్లా రండి, ఏం తినాలి, ఏం తినకూడదు, ఆయిల్ దగ్గర నుంచి వాటర్ ఫ్రూట్స్ అన్నీ చెప్తుంటారు అనమాట. రికగ్నైజ్ చేస్తాం, ఎడ్యుకేట్ చేయడం, క్లాసెస్ వల్ల చాలా మార్పు వస్తుంది. ఇట్లాంటి వాళ్ళ దగ్గర మేము ట్రైనింగ్ తీసుకుంటాం. డాక్టర్ డేవిడ్ హీబర్, ఆయనకి ఎన్ని సైన్స్ ఎన్ని ఉన్నాయో చూడండి, పిహెచ్డీలు అవార్డులు ఎన్ని ఉన్నాయో. ఆయన మా గురువు అనమాట. సో ఆయన దగ్గర నేను పర్సనల్గా ట్రైనింగ్ తీసుకున్నాను. హార్వర్డ్ డాక్టర్స్ అనమాట. అతను డాక్టర్ డానియల్ అయన్ సుసన్, టాప్ మోస్ట్ సైంటిస్ట్ వీళ్ళు. వీళ్ళు న్యూట్రిషనిస్ట్లో ప్రొఫెసర్లు అనమాట, రిజిస్టర్డ్ న్యూట్రిషనిస్ట్లు, డైటీషియన్స్ ఇట్లా. డాక్టర్ జాన్ అగ్నోవిక్, అమెరికాలో హెల్త్ సెక్రటరీ చేశారు వైట్ హౌస్లో, ఆయన మా కంపెనీ సీఈఓ ఉన్నారు, ఆయన దగ్గర ట్రైనింగ్ తీసుకున్నాను. డాక్టర్ రిచర్డ్ హెన్రీ కార్మన, 17 యునైటెడ్ స్టేట్స్ సర్జన్ జనరల్గా చేశారన్నమాట, ఆయన మా దగ్గర ట్రైనింగ్, ఆయన దగ్గర మేము ట్రైనింగ్ తీసుకున్నాం. అతను విరాట్ కోహ్లీతో మేము లంచ్ చేసే అవకాశం వచ్చింది. సో ఇట్లాంటి వాళ్ళ యొక్క న్యూట్రిషన్ మాకు తెలుసు, ఏం తీసుకుంటారు, ఎట్లా ఉంటారు. సో నా ఇది రిజల్ట్స్ చూడొచ్చు మీరు, మంచి హెల్దీ స్కిన్, మంచి ఆరోగ్యంగా ఉండొచ్చు అనమాట. సో చిన్న పిల్లలు చాలా మంది లావ్ అయిపోతున్నారు, లావ్ అయిన తర్వాత చాలా స్ట్రగుల్ అవుతారు. సో టీనేజ్ ఒబేసిటీ, చైల్డ్హుడ్ ఒబేసిటీ మా దగ్గర ఉంది. రిటైర్డ్ పీపుల్ చాలా మంది మా దగ్గర వాడి మంచిగా హెల్దీగా అయిన వాళ్ళు అనమాట. సో బయట ఇంత వెయిట్ తగ్గితే చాలా హార్ట్కి మంచిది మీకు తెలుసు. అది హౌస్ వైఫ్స్ చాలా మంది స్ట్రగుల్ అవుతారు, ఒకసారి లావ్ అయిన తర్వాత స్ట్రగుల్ టు యూనో కమౌట్. చూడొచ్చు, యూ కెన్ సీ ద సెలబ్రిటీస్ ఆల్సో, చాలా మంది మంచి రిజల్ట్స్ ఉన్నాయన్నమాట. 40 కిలోస్ తగ్గిన వాళ్ళు మా దగ్గర, అతను 50 కిలోస్ తగ్గారు. 40-50 కిలోస్ అంటే మాటలు కాదు కదా. మీరు చూడొచ్చు 60 కిలోస్ తగ్గిన వాళ్ళు ఉన్నారు, 70 కిలోస్ తగ్గిన వాళ్ళు ఉన్నారు, 75 కిలోస్ తగ్గిన వాళ్ళు ఉన్నారు. ఎంత అమేజింగ్ రిజల్ట్స్ మా దగ్గర చూడండి, 82 కిలోస్. అండ్ నన్ను కలవాలంటే ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, వెబ్సైట్, యూట్యూబ్ ఛానల్స్ అన్నీ ఉన్నాయి. సో మిమ్మల్ని కలవండి, మాట్లాడండి, వీఆర్ హ్యాపీ టు రిసీవ్ యూ. మీకు ఆల్రెడీ కోచ్ ఉంటే కోచ్తో మాట్లాడండి, కోచ్ లేనప్పుడు మిమ్మల్ని కలవండి. సో విష్ యూ ఆల్ ద బెస్ట్, గాడ్ బ్లెస్ యూ, థ్యాంక్ యూ సో మచ్. ఐ హోప్ యూ ఎంజాయ్ ద సెషన్. ఈ బోన్ హెల్త్, జాయింట్ హెల్త్ అనేది నవడే చాలా మంది స్ట్రగుల్ అవుతున్నారు కాబట్టి మీకు చాలా మంది తెలిసిన వాళ్ళు ఎవరైనా తెలిసిన అంటే మాకు రిఫర్ చేయండి. సో మా నంబర్స్, ఫోన్ నెంబర్స్ అన్నీ ఉన్నాయి. వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ అటెన్షన్. మీకు నచ్చిందంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. విష్ యూ ఆల్ ద బెస్ట్, గాడ్ బ్లెస్ యూ, థ్యాంక్ యూ సో మచ్, బాయ్.